అప్లికేషన్ ఒకటి రిజెక్ట్ అయింది, అలాగే ఇండిపెండెంట్గా ఒకటి యాక్సెప్ట్ చేశారు. దేని గురించి జరిగింది అలాగా? లేదండి, ఇప్పుడు వీళ్ళ అవినీత ఆకాశాన్ని అంటుకుంది. శ్రీకాంతాచారి తండ్రి వెంకటాచారి అమరవీరుల కుటుంబానికి 1200 కుటుంబాలకు ప్రెసిడెంట్. జూన్ 1 మన ప్రజాశాంతి పార్టీలో చేరారు. జూన్ 1 ఢిల్లీ దేశవంతనాతో తిరిగారు. ఆయన ఎత్తిపోయారు ఈ కేసీఆర్ టీఆర్ఎస్ గవర్నమెంట్ పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వలా. ఇప్పుడు ఆయన్ని కిడ్నాప్ చేశారు. అక్టోబర్ 5 గద్దరన్న గారు ప్రజాగాయకులు ప్రజాశాంతి పార్టీలో చేరి బీజేపీ వాళ్ళు అడిగారు, టీఆర్ఎస్ వాళ్ళు అడిగారు, కాంగ్రెస్ వాళ్ళు అడిగారు, సోనియా గాంధీ రాహుల్ గాంధీ అడిగారు. ఎందుకు ఎవరి పార్టీలో చేరకుండా ప్రజాశాంతి పార్టీలో చేరారు? వీళ్ళకి నిద్ర పట్టలే. 120 మంది ఐఏఎస్ ఐపీఎస్ స్పెషల్ సెక్రటరీ దానమయ్య గారు, స్పెషల్ సెక్రటరీ రాసయ్య గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ డీజీపీ సాంగ్లియానా గారు, ఇంతమంది ప్రజాశాంతి పార్టీలో ఎందుకు చేరుతున్నారు? 120 మంది ఐఏఎస్ ఐపీఎస్లు పెద్దవారు. ఒకే రీజన్, ఈ ఎకానమీని కాపాడడానికి, ఈ దేశాన్ని మార్చడానికి, నిరుద్యోగులకు ఉద్యోగాలు, రైతులను ఆదుకోవడానికి, విదేశాల నుంచి 1000 కంపెనీలను ఎలా తీసుకొచ్చి హైదరాబాద్ అడివిని ఒక బ్రహ్మాండమైన సిటీ చేశాం. మీరు చూడండి, 30 సంవత్సరాల క్రిందట హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఎలా ఉండేదో చూడండి ఫోటోలు కెమెరా. అంత అభివృద్ధి నేను చేయగలననే నమ్మకంతో ఇవాళ రాజగోపాల్ రెడ్డి ఉంటుండగా ఆయన ఎంతో డబ్బు ఖర్చు పెట్టి వచ్చిన వాళ్ళందరూ సార్ మీకే మేము మద్దతు ఇస్తామని. అప్పుడు రాజగోపాల్ రెడ్డి, తమ్ముడు నువ్వు ఎందుకు 60 సంవత్సరాలు 12 మంది ఎమ్మెల్యేలు ఏమైనా చేయగలిగారా? నేను చేసి చూపిస్తా 6 నెలల్లో నాకు మద్దతు అని అడిగాను. ఆలోచిద్దాం. రెండోది, ఆర్ఎస్ ప్రవీణ్ గారు అనవసరంగా ఓట్లు చేల్చడం ఎందుకు? యూపీలో పార్టీ మనకి ఎందుకు? ఇక్కడ మాయావతి బీజేపీ కమ్ముడు పోయింది. ఆయన ఉంటుండగా 53 మంది కార్యకర్తలు ఈరోజు ఉదయం 6:30 ఒక్కొక్కరు 100 మందిని తెస్తానని ప్రజాశాంతి పార్టీలో చేరిపోయారు. సో ఇక్కడ ఆర్ఎస్పీలు డిఎస్పీలు బీఎస్పీలు మనకొద్దు, బడుగు బలహీన వర్గాల పార్టీ. ఇప్పుడు నేను బీసీని, ఇక్కడ బీసీకి ఎందుకు టికెట్ ఇవ్వలేదు 3 పార్టీలు? నేను రెడ్డి వ్యతిరేకం కాదు, మమతారెడ్డి మా రెడ్డే, రఘుమారెడ్డి నా ఇన్ఛార్జ్ మేనేజరు, అన్ని కమ్యూనిటీ నాకు సమానమే. కానీ మన బడుగు బలహీన వర్గాలు ఎవరు ఎందుకు పట్టించుకోవట్లేదు? కేవలం కుటుంబ పాలన జరుగుతుంది. అక్కడ గాంధీ కుటుంబం, ఇక్కడ కేసీఆర్ కుటుంబం, ఆర్ఎస్ఎస్ కుటుంబం. ఇవన్నీ మనకొద్దు, మంచి అభివృద్ధి చేసుకుందాం, మార్పు తెచ్చుకుందాం, ప్రజాశాంతి పార్టీని గెలిపించుకుందాం. అందరూ అద్భుతంగా ఒక్కొక్కరు 100 మందికి మీరు చెప్పి మునుగోడులో నన్ను ఎమ్మెల్యే చేయండి, 6 నెలల్లో అభివృద్ధి ఏదో నేను చేసి చూపిస్తాను. ప్రతి మండలానికి ఒక మంచి కాలేజీ, మంచి హాస్పిటల్. సంగారెడ్డి ఏ విధంగా అభివృద్ధి చేసాం, 1200 ఎకరాల్లో చారిటీ కట్టి ప్రపంచంలో ఎక్కడ లేదు అలాగా మన సంగారెడ్డిలో చేసింది 30 సంవత్సరాల నుంచి. అలాగే 7000 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు, ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం, 6 నెలల్లో 7000 ఉద్యోగాలు. రైతులకు 7 విధాలుగా ఆదుకుంటాం. మా మేనిఫెస్టో చదవండి, మీరే కార్యకర్తలే ఒక్కొక్కరు 100 మందికి చెప్పండి. మీరు బూత్ కమిటీలకు వెళ్ళండి, ప్రజాశాంతి పార్టీకే ఓటేయమని చెప్పండి, కేఏపాల్కే ఓటేయమని చెప్పండి. అభివృద్ధి పని నాది, ఓట్లు వేయించే బాధ్యత మీది. థ్యాంక్ యూ వెరీ మచ్.